हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। ये वीडियो लो नेनु वाटर प्यूरिफायर बयिंग गाइड गुरिंची चेप्तानु। ये वीडियो चूसिन तर्वात मीकु अंदरिकी ऐडिया वच्चेस्तुंदी ये वाटर प्यूरिफायर तीसुकोवालनेदी। एवरैते बयट क्यान्स तीसुकुंटुन्नारो 10 रूपीस की 30 रूपीस की बबुल क्यान्स उंटाई कदा, ओक्कोक्क डिस्ट्रिक्ट लो ओक्कोक्क रेट उंटुंदी। पल्लेटूरुलो 10 रूपीस की इस्तारु, इक्कड सिटीस लो 30 रूपीस अम्मुतुन्नारु वाटर क्यान्। एवरैते क्यान्स तीसुकुंटुन्नारो అది ఆపేయండి, అది చాలా రిస్కీ హెల్త్కి, ఎందుకో నేను చెప్తాను మీకు. అయితే అందులో ఓన్లీ ఆరో ప్రాసెసే ఉంటుంది, అండ్ వాళ్ళు ఆరో ఫిల్టర్ని రెగ్యులర్గా చేంజ్ చేయరు, అండ్ అది హెల్త్కి అనేది మంచిది కాదు. అయితే వాటర్ ప్యూరిఫైయర్లో రెండు రకాలు ఉంటాయి మనకు. గ్రావిటీ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, అండ్ మనకు ఇంకొకటి వచ్చేసి ఆరో యూవి యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. వీటి గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. గ్రావిటీ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ కూడా నాన్ ఎలక్ట్రికల్ ఉంటాయి, వాటికి కరెంట్ అవసరం లేదు. ఎవరైతే ఇంట్లో మున్సిపాలిటీ వాటర్ వస్తుందో వాళ్ళు గ్రావిటీ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి. అది మీకు 1500 నుంచి 3000 రూపాయల వరకు ఉంటుంది. అందులో టాటా తత్వ అని, ప్రెస్టీజ్ అని అలా చాలా కంపెనీస్ ఉంటాయి. కింద మీకు కాపర్ ట్యాంక్ ఉంటుంది, అది తీసుకోండి. అది ఏంటంటే మీకు ఆరో ఉండదు కాబట్టి జస్ట్ మన వాటర్లో ఉన్న డస్ట్ని ఫిల్టర్ చేస్తుంది. యాక్చువల్ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్లో మనకు టీడీఎస్ అనేది లెస్ దెన్ 300 ఉంటుంది. కాబట్టి వాళ్ళు గ్రావిటీ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయరే యూజ్ చేసుకోవాలి. నేను టీడీఎస్ టెస్టర్ అని ఒకటి మిషన్ ఉంది నా దగ్గర, దాంతో నేను మున్సిపాలిటీ వాటర్ని టెస్ట్ చేశాను. హైదరాబాద్ మున్సిపాలిటీ వాటర్ వచ్చేసి టీడీఎస్ మనకు 150 to 200 మధ్యలో ఉంటుంది. కాబట్టి అలాంటి వాటర్కి మీకు ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అవసరం లేదు. ఓన్లీ మీరు గ్రావిటీ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఎవరైతే బోర్ వాటర్ యూజ్ చేస్తారో వాళ్ళకు ఆరో అవసరం ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మున్సిపాలిటీ వాటర్ లేదు, ఇక్కడ ఇంట్లో బోర్ అంటారు కదా, బోర్ వేస్తారు. అయితే మనకు బోర్ నుండి ఉప్పు నీళ్ళు వస్తాయి, ఆ ఉప్పు నీళ్ళను మనం మంచినీళ్ళుగా మార్చుకోవాలంటే అప్పుడు మనకు ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరం ఉంటుంది. అయితే ఆరో వాటర్ ప్యూరిఫైయర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అలా మీరు ఓన్లీ ఐఎస్ఐ మార్క్ ఉన్న కంపెనీ తీసుకోవాలి. అలా అక్వా ఫ్రెష్ అని కొన్ని డూప్లికేట్ కంపెనీస్ ఉన్నాయి మీకు ఫ్లిప్కార్ట్లో కానీ బయట, అస్సలు పొరపాటున కూడా అవి తీసుకోకండి. అది మీకు 6000-7000 రూపీస్ ఉంటుందని చెప్పేసి మీరు తీసుకుంటున్నారు, కానీ అది మీకు హెల్త్కి చాలా ప్రాబ్లం. అది ఓన్లీ ఐఎస్ఐ మార్క్ ఉన్న వాటర్ ప్యూరిఫైయరే తీసుకోవాలి. అందులో నంబర్ 1 బ్రాండ్ కెంట్, ఎల్జీ, బ్లూ స్టార్, లివ్ ప్యూర్, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓన్లీ బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి, దానికి ఐఎస్ఐ మార్క్ కూడా ఉండాలి. అయితే ఎలాంటి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్ మనకు ఆరో, యూవి, యూఎఫ్, ఈ పాత మోడల్. టీడీఎస్ కంట్రోలర్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఇది మనం సెట్ చేసుకోవచ్చు ఎంత కావాలో టీడీఎస్ అనేది. అండ్ ఇప్పుడు కొత్తగా మనకు ఐబీటీ అండ్ ఆల్కలైన్ ఈ రెండు కూడా యాడ్ చేశారు. ఐబీటీ అంటే ఇమ్యూనో బూస్ట్ టెక్నాలజీ అని ఉంటుంది, ఆల్కలైన్ కూడా యాడ్ అవుతుంది. ఆల్కలైన్ వల్ల మనకు కొంచెం ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి వాటర్ ప్యూరిఫైయరే తీసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ కొనేవాళ్ళైతే ఓన్లీ మనకు బ్లూ స్టార్ అండ్ కెంట్ వీలే ఇస్తున్నారు ఈ ఐబీటీ అండ్ ఆల్కలైన్ టెక్నాలజీ. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇస్తలేరు. మీరు ఫిల్టర్లో సర్చ్ చేసుకోండి ఆరో, యూవి, యూఎఫ్, టీడీఎస్, ఐబీటీ, ఆల్కలైన్, ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నదే వాటర్ ప్యూరిఫైయర్ మీరు కొనుక్కోండి. ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాము. ఆరో అంటే రివర్స్ ఆస్మాసిస్, అండ్ యూవి అంటే అల్ట్రా వైలెట్, యూఎఫ్ అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్. ఆల్రెడీ మీకు టీడీఎస్ అంటే ఏందో చెప్పాను, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అండ్ మీకు ఐబీటీ అంటే కూడా చెప్పాను, ఇమ్యూనో బూస్ట్ టెక్నాలజీ. ఆల్కలైన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది, మినరల్స్ అన్నట్టువి. ఈ ఆల్కలైన్ మినరల్స్ అంటే ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పెంచడానికి కోసం ఈ మినరల్ని యాడ్ చేస్తారు ఆల్కలైన్. మీరు ఏది తీసుకున్నా కూడా కంపల్సరీ ఇవన్నీ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే ఫిల్టర్స్ అంటాం మనము. ఈ ఎవ్రీ వాటర్ ప్యూరిఫైయర్లో మీరు అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి మీరు ఫిల్టర్స్ అనేటివి చేంజ్ చేయాలి. చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు అనుకుంటున్నారు ఒక్కసారి వాటర్ ప్యూరిఫైయర్ కొంటే ఈ లైఫ్ టైం యూజ్ చేసుకుందామని అనుకుంటున్నారు, అది రాంగ్. అదే మీరు బ్రాండెడ్ తీసుకున్నారు అనుకోండి, కెంట్ కానీ లేకపోతే యురేకా ఫోర్బ్స్, ఆటోమేటిక్ మీకు అందులో ఫిల్టర్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కస్టమర్ కేర్కి కాల్ చేయాలి, వాళ్ళు వచ్చి మీకు రీప్లేస్ చేస్తారు. నేను ఇప్పటికీ 1 టైం రీప్లేస్ చేశాను, 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను. అట్లీస్ట్ 1.5 ఇయర్కి ఒకసారి మీరు అందులో ఫిల్టర్స్ని చేంజ్ చేయాలి, అది కంపల్సరీ చేంజ్ చేయాలి. అన్నీ చేంజ్ చేయాలి, 4000 to 5000 రూపీస్ మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ మంచి వాటర్ ప్యూరిఫైయర్ కావాలంటే మీకు 15000 పైనే ఉంటుంది.
5000 6000 రూపాయల కొన్ని డూప్లికేట్ కంపెనీస్ ఉంటాయి, అక్వా ఫ్రెష్ అని, అలాంటి వస్తలు పొరపాటున కూడా తీసుకోకండి. వీటికి ఐఎస్ఏ మార్క్ కూడా ఉండదు, అన్ని డూప్లికేట్ పార్ట్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. బ్రాండెడ్లోనే మనకు మంచి పార్ట్స్ యూజ్ చేస్తారు, ట్రస్టెడ్ ఉంటుంది. నంబర్ వన్ బ్రాండ్ కెంట్. కెంట్ చాలా రోజుల నుంచి ఉంది మార్కెట్లో. కెంట్ సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళకు ఒక యాప్ కూడా ఉంటుంది. మీరు కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే 4 ఇయర్స్ ఏఎంసీ ఇస్తున్నారు. మీకు 4 ఇయర్స్ వరకు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోరు వాళ్ళు. జస్ట్ కాల్ చేస్తే వచ్చి ఫ్రీగా రిపేర్ చేసి వెళ్ళిపోతారు. అండ్ 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు కరోనా టైంలో బయట నుండి వాటర్ కూడా తెచ్చుకోవడం మంచిది కాదు, వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేసుకోండి. ఐ థింక్ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మొత్తం మీకు వీడియోలో షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. ఎవరైతే ఇంట్లో మున్సిపల్ వాటర్ వస్తాయో వాళ్ళకు ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరం లేదు, జస్ట్ గ్రావిటీ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్ మాత్రమే తీసుకోండి. ఎవరైతే ఇంట్లో బోర్ వాటర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆరో వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయండి. అదే ఆరో వాటర్ ప్యూరిఫైయర్లో మనకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి. అందులో మీరు ఆరో, యూవి, యూఎఫ్ ఇవి మూడు పాతాయి. ఇప్పుడు కొత్తగా మనకు ఇమ్యూనో బూస్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది, అండ్ ఆల్కలైన్ కూడా వచ్చింది. ఇవి 5 ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా ఫిల్టర్స్ ఫ్రెండ్స్. ఇలా మనకు సిలిండర్స్ లాగా ఉంటాయి. అది కట్ చేసి చూస్తే దానిలో మీకు అన్ని ఇలా మెంబ్రేన్స్ ఉంటాయి, అంటే బట్టతోని కూడిన మెంబ్రేన్స్ ఉంటాయి. దీని నుండి వాటర్ పాస్ కావడం వల్ల అది మొత్తం దానిలో వాటర్లో ఉన్న డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ అది అక్కడనే అరెస్ట్ అయిపోతుంది. ఇది 0.001 సైజు ఉంటుంది దీనికి, పార్టికల్ సైజు. నా దగ్గర పాతవి చేంజ్ చేసినవి కూడా ఉన్నాయి, ఒకసారి కట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అవి చాలా గట్టిగా ఉంటాయి కెంటి. అది 5000 రూపాయలకు మనకు అన్ని ఫిల్టర్స్ ఉంటాయి. 5000 రూపాయలు ఇచ్చాను, నాకు చేంజ్ చేశాడు. అవన్నీ నా దగ్గర పైన పడి ఉన్నాయి, ఒకసారి కట్ చేసి చూద్దాం మనము అది ఎలా ఉంటుందో అనేది. ఏది తీసుకున్నా కానీ దానిలో మెంబ్రేన్స్ ఉంటాయి మీకు. ఆ మెంబ్రేన్స్లో 0.001 పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ నుంచి వాటర్ అనేది పాస్ అవుతుంది. దానివల్ల దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అరెస్ట్ అయిపోతుంది. ఇది టెక్నాలజీ. అందుకే మనకు ఇంకోటి ఏంటంటే ప్రీ ఫిల్టర్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నా కూడా ప్రీ ఫిల్టర్ అని ఉంటుంది. అది మీకు 1000 రూపీస్ నుండి 2000 రూపీస్ ఉంటుంది. ప్రీ ఫిల్టర్ కూడా యూజ్ చేయాలి. నేను ప్రీ ఫిల్టర్ కూడా యూజ్ చేస్తున్నాను. మీరు ప్రీ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తే మీ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రీ ఫిల్టర్ యూజ్ చేస్తే మీ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదే ప్రీ ఫిల్టర్ యూజ్ చేయకపోతే మీ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే లైఫ్ అంటే ఏంటంటే మీరు ఫిల్టర్స్ అనేటివి 1 ఇయర్కి ఒకసారి చేంజ్ చేయాలి. అదే ప్రీ ఫిల్టర్ యూజ్ చేస్తే 1.5 ఇయర్ వరకు మీకు లైఫ్ వస్తుంది. అది అడ్వాంటేజ్, ప్రీ ఫిల్టర్ యొక్క అడ్వాంటేజ్. ఓన్లీ బ్రాండెడే తీసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ కెంట్కి అండి, అండ్ బ్లూ స్టార్, ఎల్జీ ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. యురేకా ఫోర్బ్స్ కూడా బాగుంటుంది మీకు. అక్వా గార్డ్ బాగుంటుంది. అక్వా గ్రాండ్ అని ఉంటుంది, అది డూప్లికేట్. అది అక్వా గార్డ్ తీసుకోండి. అండ్ మనకు లివ్ ప్యూర్ అని ఉంటుంది. ఓన్లీ ఇవే బ్రాండ్స్, మిగతా ఏవి తీసుకోకండి. ఐఎస్ఐ మార్క్ కూడా ఉందో లేదో చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా వీడియో మాత్రం షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.